Good afternoon, everyone. So welcome to Swayam Krushi series. This is a brief intro about me. So my name, rank, DANIP service, present posting, assistant commissioner of police, Delhi police. Telegram link in the description lo undi. Previous lecture lo, importance of syllabus into discuss chesa. Syllabus enduku important, questions direct vastayi, preparation time tagutadi, and manaki em chadavakudadu telustadi. సో దట్ మీ ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. తర్వాత సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలిపి రెండు ఇంపార్టెంట్ పిల్లర్స్ అవుతాయి మీ సక్సెస్కి అనేసి కూడా చెప్పాను. నేను లెక్చర్ 1 లింక్ ఏదైతే టీఎస్పీఎస్సీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశానో కింద ఐ సెక్షన్లో, ఇక్కడ ఐ సెక్షన్ ఓపెన్ అవుతుంది మీకు, ఐ సెక్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ లింక్ క్లిక్ చేసి చూడండి. నిన్న మనం ఎక్కడి వరకు ఫినిష్ చేసామంటే ఆంగ్లో సిక్ వార్స్ వరకు ఫినిష్ చేసాము. ఈరోజు ఇక్కడ నుంచి సిలబస్ మొత్తం ఫినిష్ చేసేద్దాం. Okay, so let's start. Then next topic is the economic impact of British colonial rule. British vallu bharat deshanni palinchadam valla aarthika paramaina impact etla create ayindi, aarthika paramaina impact lo em cover aitha chudandi, land revenue settlements, ఓకే, భూమి పన్ను గురించి, భూమి పన్నులు బ్రిటిష్ వాళ్ళు ఎలా వసూలు చేశారు, ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి అనేది చూడాలి. ఎన్నేమి ఉన్నాయండి? పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంది, పర్మనెంట్ సెటిల్మెంట్ ఒకటి, తర్వాత రైతువారీ వ్యవస్థ ఒకటి, రైతువారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ. సో దీంట్లో మనం సబ్ టాపిక్స్ ఏం చదవాలి అంటే అసలు పర్మనెంట్ సెటిల్మెంట్ని తీసుకొచ్చింది ఎవరు, ఏ ప్లేస్లో తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఓకే అది, తర్వాత ఏ గవర్నర్ టైంలో లేకపోతే వైస్రాయ్ టైంలో ఏది రిలెవెంట్ అయితే అది, ఎవరు అడ్వైజ్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు, ఇవన్నీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ మీద ప్రిలిమ్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది ఏమో మెయిన్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్. తర్వాత రైతు వారి వ్యవస్థను డిజైన్ చేసింది ఎవరు, ఏ వైస్రాయ్ లేకపోతే గవర్నర్ ఇంప్లిమెంట్ చేసిండు, ఏ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేశారు, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఇక్కడ చదవాలి. తర్వాత మహల్వారీ వ్యవస్థ ఎక్కడ డిజైన్ చేశారు, ఎవరు, హూ డిజైన్డ్ ఇట్, హూ ఇంప్లిమెంటెడ్ ఇట్, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి బ్రిటిష్ వాళ్ళకి, రైతులకి, ఇవన్నీ మీరు ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్లో చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో ప్రిలిమ్స్కి చదవాల్సిన ఎక్కువ లేదు, బట్ మెయిన్స్ రిలేటెడ్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల అగ్రికల్చర్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది. కమర్షియల్ అయిపోవడం వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ తీసుకుంటే కొంతవరకు క్యాష్ క్రాప్స్ పెంచడం వల్ల ప్రజెంట్ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. నెగిటివ్స్ ఏంటి, ఈ క్యాష్ క్రాప్స్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఫుడ్ క్రాప్స్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, రైస్, ఇవి తగ్గిపోయినాయి. తగ్గిపోవడం వల్ల ఫేమైన్స్ వచ్చినాయి, కరువు సంభవించింది. తర్వాత ఆకలి మరణాలు సంభవించాయి, ఓకే, ఫేమైన్స్ అండ్ పావర్టీ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటిది, రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్. ఓకే, ఎవరైతే భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయారు, బ్రిటిష్ పాలన వల్ల ఒక మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఎవరైతే భూమిని సాగు చేసుకొని బతికే చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళు వాళ్ళ భూమిని కోల్పోయారు. ఎందుకంటే భూమి పన్ను సరిగా కట్టలేక బ్రిటిష్ వాళ్ళ భూమి పన్ను విధానాల వల్ల వాళ్ళ చిన్న భూమిని కోల్పోయి భూమి సాగు చేసుకొని బతికే రైతులు ఎలా అయిపోయారంటే భూమి లేని వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయారు. సో ఇది ఎందుకైంది, ఎలా అయింది అనేది మీరు అందరూ చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఫేమైన్స్, కరువులు, ఓకే, తర్వాత పావర్టీ. ఫేమైన్స్ని యాక్చువల్లీ కరువులు అన్నారు, బెటర్ వర్డ్ ఉంది, ఒకసారి మీరు చూడండి. కరువు ప్లస్ ఆకలి మరణాలు ఇవి రెండు కలిపితే ఫేమైన్ క్రియేట్ అవుతుంది. ఓకే, దెన్ పావర్టీ, బ్రిటిష్ టైంలో పావర్టీ ఎంత ఉంది, రీజన్స్ ఏంటి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం ఎఫెక్ట్స్ తీసుకొచ్చారు, మన ఇండియన్స్ దేని గురించి ఫైట్ చేశారు, ఇవన్నీ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి, డీ ఇండస్ట్రియలైజేషన్. బ్రిటిష్ రావడం వల్ల రెండు అయినాయి,
ఒకటి రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, తర్వాత డీఇండస్ట్రియలైజేషన్. డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే ఒకప్పుడు వివిధ ఉత్పత్తులకి ఇండియా అనేది మేజర్ హాట్స్పాట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ క్లాత్స్, సిల్క్ క్లాత్స్, పెప్పర్స్, స్పైసెస్కి మనం హాట్స్పాట్ ఉండేటోళ్ళం. బట్ బ్రిటిష్ వెళ్ళిపోయే టైంకి మనము మేజర్ ఇంపోర్టర్గా మిగిలిపోయాం. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ని ఏవైతే ప్రొడక్షన్స్ చేస్తున్నామో వాటిని ఎంకరేజ్ చేయలేదు, యాక్టివ్గా డిస్కరేజ్ చేశారు. సో అది ఎలా అయింది, ఎందుకైంది, ఏ పాలసీస్తో వాళ్ళు డీ ఇండస్ట్రియలైజేషన్ చేశారనేది ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత డిక్లైన్ ఇన్ ట్రెడిషనల్ క్రాప్స్, ఇది మీ అందరికీ తెలిసిందే, ట్రెడిషనల్ క్రాప్స్ ఎట్లా డిక్లైన్ అయినాయి. తర్వాత డ్రెయిన్ ఆఫ్ వెల్త్, ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రిలిమ్స్లో డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక థియరీ. సో ఈరోజు మీ అసైన్మెంట్ ఏంటంటే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు. తర్వాత దాదాభాయ్ నవరోజీ గారు రాసిన బుక్ నేమ్ ఏంటో మీరు గూగుల్ చేసేసి కింద కామెంట్ సెక్షన్లో రాయాలి. ఇది మీ అసైన్మెంట్ ఈరోజు. ఓకేనా, దాదాభాయ్ నవరోజుతో పాటు కొంతమంది ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ పైన రాశారు, వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోనికి ట్రై చేయండి, ఎవరైతే డ్రెయిన్ ఆఫ్ వెల్త్లో బిలీవ్ చేశారు. తర్వాత గ్రోత్ ఆఫ్ ట్రేడ్, ట్రేడ్ ఎట్లా ఇంక్రీజ్ అయింది, వన్ వే ట్రేడ్ ఇంక్రీజ్ అయిందా, టూ వే ట్రేడ్ ఇంక్రీజ్ అయిందా. తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండేది అప్పుడు, సో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోనికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. తర్వాత ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా మారింది బ్రిటిష్ వచ్చిన తర్వాత ఎలా మారింది. అగ్రికల్చర్ సబ్సిడెన్స్ ఉండేది, ఇప్పుడు కమర్షియలైజేషన్ అయిపోయింది. తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉండేటోళ్ళు ఇప్పుడు మోస్ట్లీ భూమి లేని వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. తర్వాత ఇండస్ట్రీస్ ఉండేవి, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఉండేవి యాక్చువల్గా, కుటీర పరిశ్రమలు ఉండేవి. తర్వాత చాలా చేనేత వస్త్రాలు ఇవన్నీ ఉండేవి, అవన్నీ పోయేసి డీ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి ఇప్పుడు మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇది కూడా బ్రిటిష్ రూల్ వల్ల ఒక బ్రిటిష్ వారి వల్ల చేంజ్ అయిన ఆర్థిక వ్యవస్థ. తర్వాత రైల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రాఫ్, పోస్టల్ సర్వీస్. ఇందులో మీరు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అన్నిట్లో జీకే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, మనం యూజువల్గా చదువుతాం. ఫస్ట్ రోడ్, ఫస్ట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఏ ఇయర్లో వెళ్ళింది, తర్వాత ఏ వైస్రాయ్ ఆర్ గవర్నర్ జనరల్ టైంలో వెళ్ళింది, ఇట్లా ఫ్యాక్స్ రాసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది కదా, అందులో ఫస్ట్ టెలిగ్రాఫ్ ఎక్కడి నుంచి ఎవరికి పంపారు, మెసేజ్ ఏంటి, తర్వాత ఏ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ టైంలో పంపారు, ఇట్లా మీరు కొన్ని ఫ్యాక్స్ రిలేటెడ్ నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్స్లో రైల్ రోడ్ ఇవి చెప్తే సరిపోతుంది, బట్ ఫిలిమ్స్లో ఇంతకంటే ఎక్కువ డెప్త్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఏంటంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఇండియాలో స్వాతంత్రం కంటే ముందే వచ్చింది, స్టిల్ మనం అదే యాక్ట్ని ఫాలో అవుతున్నాము. రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది, ఏ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఆర్ గవర్నర్ తీసుకొచ్చాడో మీరు గూగుల్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో విత్ దిస్ పాయింట్ నెంబర్ 3 ఈజ్ డన్. పాయింట్ నెంబర్ 4కి వెళ్దాం, యాంటీ బ్రిటిష్ రైజింగ్, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు. దాంట్లో ఏమేమి ఇచ్చారంటే ట్రైబల్ రివోల్ట్స్, ట్రైబ్స్ చేసిన రివోల్ట్స్, తర్వాత పెసెంట్ రివోల్ట్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ రివోల్ట్స్ ఉన్నాయి కదా అవి. ఇందులో మీరు సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఏం చేయండి అంటే ట్రైబల్ రివోల్ట్ ఇందులో ఇయర్, కాజ్, లీడర్, కాన్సిక్వెన్స్. సో ట్రైబల్ రివోల్ట్ పేరు ఏ సంవత్సరంలో అయింది, ఎందుకు అయింది, లీడర్ ఎవరు, ఈ ఉద్యమం జరిగిన తర్వాత ఏమైంది అసలు అని ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా టేబుల్ ప్రిపేర్ చేసుకోండి.
టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ రివోల్ట్, సెకండ్ రివోల్ట్, థర్డ్ రివోల్ట్, ఫోర్త్ రివోల్ట్ ఇట్లా 1 పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత మెయిన్స్కి రిలేటెడ్ మెయిన్స్ మ్యాటర్లో మాత్రం క్వశ్చన్ ఏమడుగుతారంటే కాజెస్, వాట్ ఆర్ ద కాజెస్ అని అడుగుతాడు. తర్వాత వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని అడుగుతాడు. మెయిన్స్ రిలేటెడ్కి ఈ ట్రైబల్ రివోల్ట్స్లో అన్నిట్లో కామన్గా కాజెస్ ఉంటాయి. ఒక 5 కాజెస్లో 1, 2, 3, 4, 5 5 కాజెస్, కాన్సిక్వెన్సెస్ 1, 2, 3, 4, 5. ఈ యొక్క 10 పాయింట్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 10 పాయింట్లు రాస్తే కూడా 200 వర్డ్స్ ఈజీగా అయిపోతాయి. కానీ ట్రైబల్ రివోల్ట్ పైన మీరు ఇట్లా ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు అడుగుతున్నారు కదా సార్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే, నోట్స్ ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఒకటే పేజీలో వచ్చేలాగా ఒక ఫ్రేమ్వర్క్లో ప్రిపేర్ చేసుకోవాలి, ఒక ఫ్లోలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రైబల్ రివోల్ట్ కదా, ఈ ట్రైబల్ రివోల్ట్ తీసేసి పెసెంట్ రివోల్ట్స్ ఉన్నాయి కదా, పెసెంట్ రివోల్ట్స్ పెట్టుకోండి, పీజెంట్ రివోల్ట్స్. సో ఇది 1 పేజ్ నోట్. తర్వాత మళ్ళీ సిలబస్లో చూడండి, కాజ్ ఇది అయిపోయింది ఇక్కడికి వెళ్ళి. సో ఇలా 2 పేజెస్లో పెసెంట్ రివోల్ట్స్ పైన, ట్రైబల్స్ రివోల్ట్స్ పైన నోట్ మేకింగ్ అయిపోతుంది, ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఓకే కూల్. నెక్స్ట్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 857 రివోల్ట్. చాలామంది చదువుతారు, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. 857 రివోల్ట్ అయింది కదా సిపాయిల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు అవనికి కారణాలు ఏంటి, సిపాయిల తిరుగుబాటు అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి. కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని చేంజ్ చేశారు, వైస్రాయ్ వచ్చేసాడు, తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే రాజులు పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయో వాటిలో అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయిపోయింది, తర్వాత వేరియస్ లెజిస్లేటివ్ చేంజెస్ తీసుకొచ్చారు, నంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ మీకు బుక్ లిస్ట్ చెప్పలేదు కదా, 3rd పాయింట్, 4th పాయింట్, 5th పాయింట్ ఈ 3 కవర్ అయ్యేలా ఉన్న గుడ్ బుక్ ఏంటంటే స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్లో ఎవ్రీ పాయింట్ మెన్షన్ అయ్యింది, మీరు స్పెక్ట్రమ్ హ్యాపీగా చదువుకోవచ్చు. ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర తెలుగు అకాడమీ బుక్ పబ్లిష్ చేసింది. ఐ థింక్ 2 పార్ట్స్లో ఉందనుకుంటా, లేకపోతే 1 పార్ట్లో ఉందనుకుంటా, ఒకసారి చూసుకోండి. ఈ బుక్ ఫాలో అవ్వండి సరిపోతుంది, 1 బుక్ సరిపోతుంది, 2 బుక్లు అనవసరంగా చదువుకోకండి. ఓకే నెక్స్ట్ టాపిక్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఓకే ఇండియన్ నేషనలిజం రైజ్ అయింది, భారతదేశం అనేది ఒక దేశం, మన భారతదేశం, భారతదేశానికి స్వాతంత్రం ఉండాలి, ఇట్లాంటి ఫీలింగ్ రావడాన్ని నేషనలిజం అంటారు. ఈ నేషనలిజం రైజ్ అవ్వనికి, ఇట్లాంటి ఫీలింగ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో అని అడుగుతున్నాడు. ఓకే దీంట్లోంచి మెయిన్స్ క్వశ్చన్ డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసుకోండి, భారతదేశంలో 1900 శతాబ్దంలో నేషనలిజం రైజ్ అవ్వనికి గల కారణాలను విశదీకరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ 19th సెంచురీ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో రాయండి. ఏంటి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వడము, తర్వాత వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి వర్క్ చేయడము, తర్వాత ఐరిష్ రివల్యూషన్ ఒకటి, తర్వాత రైజ్ ఆఫ్ కమ్యూనలిజం ఒకటి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని స్పెక్ట్రంలో ఒకటే చాప్టర్లో ఉన్నాయి, అది చదువుకోండి సరిపోతుంది. దెన్ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషో రిలీజియస్ యాంటీ కాస్ట్ మూమెంట్. ఓకేనా, యాంటీ కాస్ట్ మూమెంట్. ఇందులో ఏం చదవాలి ఏం చదవకూడదు అని డౌట్ లేకుండా హ్యాపీగా టీఎస్పీఎస్సీ వాళ్ళని మీ పని సగం క్లియర్ చేసి పెట్టారు. నాకు ఒక 1 సెకండ్ అని బోర్డు క్లియర్ చేస్తాను. రైట్, వాళ్ళే క్లియర్ చేశారు. ఏంటి, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, అలీగర్ మూమెంట్, సత్యశోధక సమాజం, జ్యోతిబాపులే, సావిత్రిబాయిపులే, పండిత రామాబాయ్, నారాయణ్ గురు, అయ్యంకాళి, అనిబిసెంట్. ఓకే తర్వాత నాన్ బ్రాహ్మిన్, ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే దీస్ ఆర్ ద సోషల్ రిలీజియస్ యాంటీ కాస్ట్ మూమెంట్. ఇవన్నీ టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 పీపుల్ గురించి ప్రిపేర్ అవ్వాలి, 10 ఆర్గనైజేషన్స్ గురించి ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలంటే, బ్రహ్మ సమాజం తెలుగులో, ఇంగ్లీష్లో తెలుగులో బ్రహ్మ సమాజం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ జంపింగ్ ఇన్ టు దిస్ క్వశ్చన్, ఇట్లా రావచ్చు,
ఎక్స్ప్లెయిన్ ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషో రిలీజియస్ మరియు అండ్ యాంటీ కాస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా అని ఓవరాల్ క్వశ్చన్ రావచ్చు. ఓవరాల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం రెండు మూడు జనరల్ క్వశ్చన్స్ రాసి ఇవన్నిటిని మెన్షన్ చేయాలి యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. ఇంకొక క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే స్పెసిఫిక్గా ఒక పాయింట్ మీద రావచ్చు. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ బై బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి 10 వాక్యాల్లో రాయండి అన్నట్లో ఒక క్వశ్చన్ అడుగుతుండొచ్చు. 10 మార్క్ లేకపోతే 5 మార్క్ ప్లస్ 5 మార్క్ అని రెండు గురించి అడగవచ్చు. బ్రహ్మ సమాజం గురించి షార్ట్ నోట్ రాయమనండి, లేకపోతే ఆర్య సమాజం గురించి రాయమని కూడా అడగవచ్చు. సో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి సమాజం పైన ప్రతి మనిషి పైన 10 పాయింట్లు ప్రిపేర్ అవ్వాలి. 10 పాయింట్స్ 10 పాయింట్స్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. 2 క్వశ్చన్లు మీకు ఎటు పోవు. సో బ్రహ్మ సమాజం గురించి ఎట్లా చదవాలంటే క్వశ్చన్ బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజం నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే స్థాపించింది ఎవరు, హూ ఫౌండెడ్ రైట్, ఇయర్, అసలు వై, ఎందుకు ఎందుకు స్థాపించారు. ఎందుకంటే కొందరేమో హిందూ రిలీజియన్లో ఉన్న ఇబ్బందుల వల్ల స్థాపించారు, కొందరేమో కొన్ని మూఢనమ్మకాలు పోగొట్టాలని స్థాపించారు, వేరు వేరు రీజన్స్ ఉన్నాయి. తర్వాత వాట్ ఆర్ ద కోర్ బిలీవ్స్, అసలు బ్రహ్మ సమాజం వాళ్ళు బిలీవ్ చేస్తున్న మెయిన్ థింగ్స్ ఏంటి, లైక్ 1, 2, 3, 4, 5. సో టోటల్ ఎన్నిపోయినా 1, 2, 3, 4, ఇందులో 5 పాయింట్స్, సో 9 పాయింట్స్ అయినాయి కదా. తర్వాత బ్రహ్మ సమాజం ఓవరాల్గా ఇప్పుడు ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, బస్ ఆన్సర్ అయిపోయింది. ఇంతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకూడదు. సో ఒకవేళ బ్రహ్మ సమాజం పైన క్వశ్చన్ వచ్చిందనుకో, ఇంతే ఇంత 2 అగ్గిపెట్టెలు అంతున్న నోట్స్ని రివైజ్ చేసుకొని ఈ పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఒకటి, నెక్స్ట్ సేమ్ వేలో నాన్ బ్రాహ్మణ్ జస్టిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఉన్నాయి. పెరియార్ గారు, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు అండ్ అదర్స్, ఈ ముగ్గురు పైన 10 పాయింట్స్ ప్రిపేర్ అయ్యి ఉండండి. సేమ్ దిస్ వే, పెరియార్ గారి బిలీఫ్స్ ఏంటి, అసలు పెరియార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఏం చేద్దామని ట్రై చేశారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పెరియార్ గారి లెసన్స్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా, సేమ్ మహాత్మా గాంధీ, సేమ్ అంబేద్కర్ గారి గురించి. ఓకేనా, సో విత్ దిస్ 4th ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్ 5th వన్, ఇక్కడ చూడండి, 3 ఫేజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1855 to 1947. సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే 1885 నుంచి 1947 వరకు జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్, జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీరు తెలుసుకొని ఉండాలి. సో నేనేం చేశానంటే క్విక్ రివిజన్ సిరీస్ చేశాను, క్విక్ రివిజన్ సిరీస్ గ్రూప్ 4కి, గ్రూప్ 2 అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు చేశాను. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 4లో అట్లీస్ట్ 5-6 క్వశ్చన్స్ వచ్చినాయి క్విక్ రివిజన్ సిరీస్లో ఈ ఒక్క లెక్చర్ నుంచే. సో నేను లెక్చర్స్ని మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, ఇక్కడ ఐ అని ఓపెన్ అయ్యి ఇక్కడ లింక్ వస్తుంది కదా, నేను క్విక్ రివిజన్ సిరీస్లో ఆ రిలెవెంట్ లెక్చర్స్ యాడ్ చేస్తాను. మీరు ఒకసారి టైం లైన్ చూడండి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 1885 నుంచి 1947 వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎప్పుడయ్యాయో టైం లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి టైం లైన్ చూసుకొని మీరు ఆ నోట్స్ చదువుకోండి, సరిపోతుంది. తర్వాత ద రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ 1, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ వర్కర్స్ మూమెంట్స్, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ట్రైబల్ మూమెంట్స్, ఇవన్నీ మీరు చదువుకోవాలి. వర్కర్స్ మూమెంట్స్ ఏంటి, మళ్ళీ అగైన్ మనం ట్రైబ్స్ రివోల్ట్స్ గుర్తుందా ఎట్లా చేసాము, ట్రైబ్ రివోల్ట్, ఇయర్, లీడర్, కాజ్, కాన్సిక్వెన్స్. సేమ్ అట్లే మీరు ఇక్కడ వర్కర్స్ మూమెంట్ కూడా ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ట్రైబల్ మూమెంట్స్ ఆఫ్టర్ దిస్ 19th సెంచురీ, 20th సెంచురీలో అయినవి, ఇక్కడేమో మనము 19th సెంచురీలో అయినవి చదివామా, ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ 19th సెంచురీ చదివాము, ఇక్కడ 20th సెంచురీలో ట్రైబల్ మూమెంట్స్. సో 2 టేబుల్స్ ఉంటాయి మనకి, అవి చదువుకోవాలి. అవి 2 టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 1, 2, 3, 4 టోటల్ 4 టేబుల్స్ ప్రిపేర్ అవ్వాలి. 4 పేజెస్లో ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ నోట్స్ ప్రిపేర్డ్ అయి ఉండాలి. తర్వాత ఇష్యూ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, ఇది మీకు ఎక్కడ ఉంది అంటే స్పెక్ట్రంలో ఉంది, మేబీ వేరే బుక్లో దొరకకపోతుండొచ్చు. ఇక్కడ యూజువల్ ఏంటంటే అసలు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఉమెన్ ఎట్లా పార్టిసిపేట్ చేశారు, ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు ఉమెన్ ఇష్యూస్ ఏంటి, ఆ తర్వాత సతీ గురించి ఏం చేశారు, చైల్డ్ మ్యారేజ్ గురించి ఏం చెప్పారు,
ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఏజ్ ఆఫ్ కన్సెంట్ పైన ఫైట్ గురించి తెలీదు. ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫైట్ వల్ల చాలా చాలా థింగ్స్ చేంజ్ అయినాయి, మన లైఫ్ చేంజ్ అయిపోయినాయి యాక్చువల్లీ. ఓకే, ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఉన్నారో ప్రజెంట్, దే షుడ్ నో అబౌట్ దిస్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి. ఫైట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మీరు ఒకవేళ స్పెక్ట్రంలో చదవకపోయినా లేకపోతే మీరు ఎగ్జామ్ రాయకపోతున్నా, ప్లీజ్ ప్లీజ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ పైన రిలేటెడ్ డిబేట్స్ ఏంటి, డిస్కషన్స్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు, ఎట్లా సపోర్ట్ చేయలేదు, మన ఇండియన్ సొసైటీ ఎట్లా ఆపోజ్ చేసింది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ పైన, ఇది ఒకసారి ప్లీజ్ చదవండి, గూగుల్ చేసైనా చదవండి, ఇట్స్ వర్త్ ఇట్. తర్వాత గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్. ఓకే, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్లో మీరు చదవాల్సింది ఏంటంటే, అసలు సోషలిస్ట్ లీడర్స్ ఎవరు, సోషలిస్ట్ లీడర్స్ ఎవరు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, అసలు వాళ్ళకి ఏం కావాలి, ఫిలాసఫీ ఏంటి, అది ఇండియాకి ఎట్లా వచ్చింది, ఇండియాకి ఎట్లా వచ్చింది, ఏ కంట్రీ నుంచి వచ్చింది. తర్వాత వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వాళ్ళు ఇండియన్ మూమెంట్కి ఎట్లా సపోర్ట్ చేశారు, ఎట్లా సపోర్ట్ చేయలేదు. సేమ్ విత్ కమ్యూనిస్ట్ మూమెంట్, లీడర్స్ ఎవరు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, ఇండియాకి అసలు ఎట్లా వచ్చింది, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి. ఒకటి, తర్వాత గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, మత ఛాందసవాదం అంటారనుకుంటా గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజంని. ఒకసారి చూడండి, ఈ కమ్యూనలిజం కూడా 3 ఫేజెస్లో గ్రో అయింది, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అసలు ఫేజెస్ ఏంటి, వాటి పేరు ఏంటి, అవి వాటి ఫిలాసఫీ ఏంటి, ఇది మీకు ప్రాపర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ప్రాపర్లీ, బిపిన్ చంద్ర బుక్ ఉంది, బిపిన్ చంద్ర ఆ బుక్లో కమ్యూనలిజం పైన ఒక ఒక చాప్టర్ ఉంది. ఇఫ్ యూ కెన్ యాక్సెస్ దట్ బుక్ చదవండి, లేకపోతే స్పెక్ట్రం చదివినా కూడా సరిపోతుంది. సో కమ్యూనలిజం ఎట్లా రైజ్ అయింది, అది పార్టీషన్కి ఎట్లా లీడ్ చేసింది అనేది మంచిగా డిస్కస్ చేశారు, దట్ వుడ్ బి బెటర్. సో ఇండిపెండెన్స్, పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఇంతే చదవాల్సింది. ఓకే, ఐ హోప్ మీకు ఇప్పుడు సిలబస్ పైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇంతవరకు మీరు ఏ డైరెక్షన్లో చదువుతున్నారు. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ దిస్, సిన్స్ ఏపీఎస్సీ వాళ్ళకంటే గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ లేదు, గ్రూప్ 2లో ఆన్సర్ రైటింగ్ లేదు, సో ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళకి. బట్ మీకు ప్రాపర్గా ఆన్సర్ రైటింగ్ కూడా ఎట్లా చేయాలి, నోట్ మేకింగ్ కూడా ఎట్లా చేయాలని సైడ్ సైడ్గా చెప్పడానికి ట్రై చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, కంప్లైంట్స్, తర్వాత ఫీడ్బ్యాక్, ఏది ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి, ఇట్స్ అవర్ కామెంట్ సెక్షన్, నేను చూస్తూ ఉంటాను, ఇన్ఫ్యాక్ట్ యాక్టివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను, మెనీ ఆఫ్ యూ మైట్ హ్యావ్ నోటీస్డ్. సో నాకు చెప్పండి, సో దట్ ఫర్దర్ లెక్చర్లో నేను ఇంప్రూవ్ చేసుకోనికి ట్రై చేస్తాను. ఓకే, సో పేపర్ 2లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1947 తక్, ఇట్స్ డన్. ఓకే, నౌ మీకు ఏం చదవాలో తెలుసు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ, వేర్ టు గో. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ టు డూ ఇట్. లెక్చర్ విని వదిలేయకుండా యాక్షన్లోకి దిగండి, మంచిగా చదువుకోండి, నోట్స్ చేసుకోండి, రివైజ్ చేయండి, ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.